గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? అందరూ కూడా చక్కగా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో చిల్డ్రన్, మనం ఈరోజు ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము? తెలుగు వాచకము అండ్ రచన ద్వితీయ భాష ఏ క్లాస్ సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్లో తెలుగు వాచకము అండ్ రచన ద్వితీయ భాష. ఓకే చిల్డ్రన్, మనం ఈరోజు ఏ పాఠం గురించి నేర్చుకుంటున్నాము? పాఠము 15 అంటే లెసన్ 15 దేని గురించి నేర్చుకుంటున్నాము? పాఠము 15 లోపల విసర్గ గురించి నేర్చుకుంటున్నాము. మరి ఇదివరకు క్లాస్లో ఏ పాఠాంశం గురించి నేర్చుకున్నాము? పాఠము 14లో ఏం నేర్చుకున్నాము చెప్పండి? సున్నా గురించి నేర్చుకున్నాము. మరి ఈరోజటి క్లాస్లో ఏం నేర్చుకున్నాం మనం? ఇక్కడ విసర్గ గురించి నేర్చుకుంటున్నాము. చూడండి, ఇక్కడ ఆ విసర్గ ఈక్వల్ విసర్గ ఇక్ క్లెస్ విసర్గ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? కమ్. కాకి విసర్గ పెడితే అప్పుడు ఏమవుతుంది? కమ్. కమ్ అన్నప్పుడు ఆ కా పలుకుతుంది, కాబట్టి చూడండి అమ్ ఈక్వల్ టు విసర్గ ఇక్ క్లెస్ విసర్గ ఈక్వల్ కమ్. అలాగే ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఇక్కడ కనబడుతున్నటువంటిది ఏంటిది? కాకి విసర్గ పెడితే కమ్. కాకి విసర్గ పెడితే కమ్. గాకి విసర్గ పెడితే గమ్. గాకి విసర్గ పెడితే గమ్. చ చాకి విసర్గ పెడితే చమ్. చ చాకి విసర్గ పెడితే చమ్. జ జాకి విసర్గ పెడితే జమ్. జ జాకి విసర్గ పెడితే జమ్. త తాకి విసర్గ పెడితే టమ్. త టాకి విసర్గ పెడితే టమ్. ద దాకి విసర్గ పెడితే డమ్. డ డాకి విసర్గ పెడితే డమ్. అన్న అన్నకి విసర్గ పెడితే నమ్. త తాకి విసర్గ పెడితే తమ్. త తాకి విసర్గ పెడితే తమ్. ద దాకి విసర్గ పెడితే దమ్. ద దాకి విసర్గ పెడితే దమ్. న నాకి విసర్గ పెడితే నమ్. ప పాకి విసర్గ పెడితే పమ్. ప పాకి విసర్గ పెడితే పమ్. బ బాకి విసర్గ పెడితే బమ్. బ బాకి విసర్గ పెడితే బమ్. మా మాకి విసర్గ పెడితే మమ్. యా యాకి విసర్గ పెడితే యమ్. రా రాకి విసర్గ పెడితే రమ్. రమ్మా ఇదేంటి చెప్పండి చిలేన్. లాకి విసర్గ పెడితే లమ్. హ వాకి విసర్గ పెడితే వమ్. షాకి విసర్గ పెడితే షమ్. షాకి విసర్గ పెడితే షమ్. సాకి విసర్గ పెడితే శంసః. హాకి విసర్గ పెడితే హం. హ హలాకి విసర్గ పెడితే హం. హ అక్షాకి విసర్గ పెడితే క్షం. రౌతికి విసర్గ పెడితే చెప్పండి రం. హ అయితే కమ్ అని ఇక్కడ పలకను కదా చిల్లెన్, అప్పుడు మీరు ఇక్కడ ఏమని పలకాలి దీన్ని? కమ్ కహ. కమ్ కహ. గమ్ గహ. గమ్ అన్నది గమ్. ఒక సున్నా పెడితే గమ్. కమ్ ఇలా రమ్ అవుతుంది. ఇక్కడ రెండు సున్నాలు విసర్గ పెడుతున్నాం కాబట్టి మనం దీని ఏమని పలకాలి ఇప్పుడు? కమ్ కహ. కమ్ కహ. గమ్ కహ. గమ్ కహ. చం చహ. జం జహ. టం టహ. అన అనం. తం టహ. నం నహ. ప పం పహ. ఇలా అన్నిటికి పం పహ. సం సహ. హలకి హం హం. అక్షకి క్షం క్ష అని పలకాలి. అలాగే ఇక్కడ అలా కొన్ని పదాలు ఇక్కడ ఇచ్చారు చూడండి చిల్డ్రన్కు, ఇక్కడ కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది. మరి వాటిని ఎలా పలకాలి విసర్గ పెడితే చూడండి. అంతఃపురం. అంతఃపురం. దుఃఖం. ప్రాప్త కాలము. అంతం. అంత కలహం. అంతఃపురం ఏమంటారు? ప్లేస్. దుఃఖంని శాడ్. ప్రాప్త కాలము అంటే మార్నింగ్. అంత కలహం అంటే చెప్పండి చిల్డ్రన్, క్యారెలింగ్. అలాగే ఇక్కడ కొన్ని ఖాళీలను ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ చూడండి. ఈ ఖాళీలను మనం ఇక్కడ పూరించాలి. ఫస్ట్ ఖాళీ చూడండి, అంతా డాష్ పురం అంటే ఇక్కడ మనం ఏం రాయాలి? విసర్గ రాయాలి. అప్పుడు ఏమవుతుంది? అంతఃపురం. అలాగే ఇక్కడ సెకండ్ వన్ అంత కలహం అంటే, అంత కలహం అంటే ఇక్కడ మధ్యలో ఏం రావాలి? విసర్గ రావాలి. అప్పుడు ఏమవుతుంది? అంత కలహం.
మూడవ చూడండి ప్రాప్త డాష్ కాలం అంటే ఇక్కడ ఏం రావాలి విసర్గ రావాలి అప్పుడు ఏమవుతుంది ప్రాప్త కాలం అలాగే ఫోర్త్ చూడండి ఏముంది ఇక్కడ డాష్ కమ్ అంటే ఇక్కడ ఏం రావాలి దుఃఖం చూసారు కదా చిల్డ్రన్ చూసారు కదా ఇప్పుడు మనము అంతఃపురం ప్రాప్త కాలం అంతకలహం దుఃఖం ఓకే చిల్డ్రన్ ఈరోజు మనం విసర్గ గురించి నేర్చుకున్నాము ఈరోజు ఇంటి పనిగా మీకు ఇక్కడ ఏంటి చెప్పండి విసర్గ అనేది అందరూ కూడా చక్కగా రాయాలి హెచ్ డబ్ల్యూ అంటారు ఏంటి కా నుండి కం కహ నుండి రం రహ వరకు రాయాలి ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ